విశాఖ పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ లో డస్ట్ అలవెన్స్ అగ్రిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ బిఎంఎస్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఎన్టీపీసీ సింహాద్రి మెయిన్ గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎన్టీపీసీ ప్రధాన ద్వారం నుంచి పరిపాలన భవనం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిమెంట్ వెంటనే చేయాలని కార్మిక సమస్యలను పరిష్కరించాలని మెడికల్ టెస్టుల పేరుతో వేధింపులు ఆపాలని ఎన్టీపీసీ లోగోతో కూడిన ఐడి కార్డులు ఇవ్వాలని కార్మికులు నినాదాలు చేశారు. భారీ ఎత్తున కార్మికులు రోడ్డెక్కడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్టీపీసీ పరిసరాల్లో పరవాడ పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం రెండేళ్లుగా కార్మికులకు ఇవ్వాల్సిన డస్ట్ అలవెన్స్ అగ్రిమెంట్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉండటం దుర్మార్గమన్నారు. 2,350 రూపాయలు చెల్లిస్తామని చెప్పి నేటికీ అగ్రిమెంట్ చేయకుండా కార్మికులకు వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహారత్న పరిశ్రమగా ఉన్న ఎన్టీపీసీలో కార్మికుల జీతాలను దుర్భరంగా ఉన్నాయని మండిపడ్డారు. ఎన్టీపీసీ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మిక నేతలు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. దీన్ని డ్రామాలో నడిపిస్తున్నారంటే దీంట్లో ఈ ఉచ్చిలో నాయకులు పడి కార్మికుల యొక్క పట్టు కొట్టేటువంటి చర్యలకి దిగొద్దని మనం చెప్తా ఉన్నాం. మరో విషయం గమనించండి సోదరులారా, ఎన్టీపీసీ ఇది మామూలు ప్రైవేట్ కంపెనీ కాదు, ఇది మార్వాడి కంపెనీ కాదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఇది మహారత్నానికి నవరత్నానికి ఇలా అనేకమైన రత్నాలు పొందినటువంటి కంపెనీ. ఇందులో ఉన్నటువంటి కార్మికుల యొక్క జీవితాలు బాగోవాల, కానీ ఉన్నటువంటి జీవితాలు ఒకరోజుకి గుర్తించకపోవడం, కార్మికుల యొక్క పట్టుకొట్టేటువంటి చర్యలు, కార్మికులకు ఇచ్చే హక్కులు తీసేయడం, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. సిగ్గుపడాలా యాజమాన్యం. 2 సంవత్సరాల కాలం ఒక డస్ట్ అలవెన్స్ సమస్య అయిపోతే ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఎందుకు గాడిద గుర్రాలకు పళ్ళుతో ఉంటున్నారా అని మనం అడుగుతా ఉన్నాం. గాడిదలు కాస్తున్నారు అక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపం, ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యం అయితే దీనికి తోడు ఇది చెప్పచ్చో చెప్పకూడదో కానీ అడవి అంత కర్రలు నరికేస్తుంటే చెట్టు ఒక గొడ్డలు నడిగిందంట, ఏంటి ఎంత బాలం ఇలా నరికేస్తున్నాం అని. అంతే అప్పుడు చెట్లలో ఒక కొమ్మలేసి అడిగిందంట, మళ్ళోడు అక్కడ దూరడం వల్లే ఈ గొడవ కింద బలం వచ్చిందన్నారట. గొడ్డకర్ర ఆ రకంగా ఏదో కర్రని ఉపయోగించుకుంటుంది, గొడ్డలకి ఉపయోగించుకొని ఎవరిని నరికేస్తున్నారంటే మన కార్మికుల యొక్క ఐక్యతని, మన కార్మికుల యొక్క జీవితాలని